మల్కాజ్గిరి జిల్లా జోహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్కాజ్గిరి డీజీపీ ఆధ్వర్యంలో 500 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో 4 పాత నేరస్తులు, 6 మంది అనుమానితులు, 24 బైకులు, 6 ఆటోలు, 11 గ్యాస్ సిలిండర్లు, ఒక బెల్ట్ షాప్ లో 30 కోటర్లను మరియు ఓ ఇంట్లో తయారు చేసిన జెలటిన్ స్టిక్స్ కు ఉపయోగపడే కేబుల్స్ ను సీజ్ చేశారు. ఈ కార్డన్ సెర్చ్ ప్రతి 2 నెలలకు ఒకసారి జరిపిస్తామని తెలిపారు. रेड कलर నెక్స్ట్ ఇన్నర్ కార్డన్ టీమ్స్ ఇన్ఛార్జ్ వచ్చేసి విటల్ అజయ్ కుమార్ ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ మహాకాళి ఏఎస్ఐ మహాకాళి ఏఎస్ఐ జ్ఞానేశ్వర్ ఏఎస్ఐ జ్ఞానేశ్వర్ మీడియా వచ్చేసి ఎజీ 385 ఉజయగూడ ఎస్పీఓ సహాయక్ ఉప్పల్ ఎజీ 582 ఎయిర్పోర్ట్ రిపోర్ట్ చేశారు. ఇది చూడ మంత్రి కుటుంబ ఎక్కువ మనకు సారీ మన ఏది బెల్ట్ షాప్స్ చాలా ఎక్కువ రన్ అవుతున్నాయి. దాంతో పాటు ఇక్కడ మాంగాని ఏఎస్ఐకి రిపోర్ట్ చేయండి. ఎస్జి 723 నేరంపేట పోలీస్ స్టేషన్ ఏఆర్పిసిస్ 21136 చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయబడింది. ఇప్పుడే ఒక్క నిమిషం తల్లి జస్ట్ లిసన్ హియర్ ఈ టోటల్ ప్రోగ్రామ్ గురించి మీకు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. మనం జనతోచి ఇక్కడ మాంగాని ఏఎస్ఐకి రిపోర్ట్ చేయండి. ఎస్జి 723 నేరంపేట పోలీస్ స్టేషన్ ఏఆర్పిసిస్ 21136 ఏఆర్పిసిస్ 21136 వెహికల్ చెకింగ్ చేస్తుంటే 4 వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద వచ్చారు. ముగ్గురు పరిగెడుతున్నారు, మొత్తం మీద చేంజ్ చేసి ఇంకొకరు పట్టుకున్నారు. వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఇద్దరు పట్టుకోగలిగారు, ఇద్దరు పారిపోయారు. రేపు ప్రెస్ మీట్, రేపు ఎల్లుండి ఉంటుంది ప్రెస్ మీట్, వాళ్ళిద్దరికి కూడా ఎక్స్ మిలిటెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ ఇంట్లో ఉన్న లగేజెస్ బ్యాగ్స్ సపోజ్ అన్ని వాళ్ళతో ఓపెన్ చేసి చెక్ చేయండి. అంతేకాకుండా మొన్న కుషాయగూడ ఏరియా లోపల చక్రపాల్ రెడ్డి తర్వాత ఒక హోంగార్డ్ ఇద్దరు కలిసి ఒక అతను తుపాకీ తీసుకొని వచ్చేసి భయప్రాంతం చేస్తుంటే చాకచక్యంగా అతన్ని పట్టుకొని ఆ తుపాకీ అవన్నీ తీసుకున్నందుకు అందరికి తెలిసిందే మీ అందరికీ 15,000 రూపాయల క్యాష్ పేమెంట్ ఇవ్వడం జరిగింది సారు. తర్వాత ఈరోజు ఈ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అంబేద్కర్ నగర్లో దాదాపు 500 ఇళ్ళు అంటే 480 అనమాట, 450 ఇళ్ళు అవన్నీ కూడా ఆ అంబేద్కర్ నగర్లో ఉన్న ఇళ్ళని కార్డన్ సెట్ చేశాం. కట్టడి సోద అంటాను నేను, ముట్టడి అనుకుంటే కట్టడి సోద అంటాను. ముఖ్యంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నేను కూడా 10 మందితో మాట్లాడాను, అందు మీరు కూడా విన్నారు, మీరు ఉన్నారు.
అంటే మనం ఉన్న ఆవాసం ఏదైతే ఉందో మనం ఉన్న కాలనీ ఏదైతే ఉందో అది అసాంఘిక శక్తులకి దూరంగా ఉంది అంటే వాళ్ళకు మరొకసారి దీంట్లో దాదాపు 300 మంది పోలీసులు పాల్గొన్నారు డీసీపీలు అడిషనల్ డీసీపీ ఉన్నారు పాల్గొన్నారు వాటిలో ఒక నలుగురు పాత అఫెండర్స్ పాత నేరస్తులు ఉంటాం కదా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు ఆరుగురేమో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారు అనుమానికి ఉన్నారు వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాం ఇది కాకుండా మీరు చూస్తున్నారు ఒక ఆరు ఆటోలు ఉన్నాయి అవి వాటికి కాగితాలు లేవు ఇంకా చూడాలి వాటిని సరైన కాగితాలు లేవు 24 టూ వీలర్స్ కూడా ఒక రకంగా కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో కానీ అందరూ కూడా స్వాగతిస్తున్నారు ముఖ్యంగా స్వాగతించడానికి కారణం ఏమిటి అంటే సాధారణంగా కాలనీ ఉంది అవుట్స్కట్స్లో ఉంది సిటీకి దూరంగా ఉంది అనుకున్నప్పుడు రకరకాల అపవాదులు ఉంటాయి అనుమానాలు ఉంటాయి ఇలాంటిది ఏవి లేవు అని చెప్పేసి మన రాష్ట్రంలో